రికార్డ్ అనేది కూడా వస్తుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది. అంటే గిట్లో పెట్టుకోవాలి, ఇది ఒక్కటి ముందు కెనకి కూడా అంతే. అంటే ఇది ఆఫ్ చేసేటప్పుడు మరి ప్రెస్ చేసి అవ్వాలి. ఇది రెడ్ తీసి ఇదా ఈడ పైన పైన ఇది నా ఎలా అవుతుంది ఇది ఇది ప్రెస్ వచ్చేది ఆయన సార్ రాలేదు. సాయంత్రం ఉండి మీరు చేసుకోవడానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తాం కదా, ఫ్రీ బుక్స్ గవర్నమెంట్ అంటే మండలి చిన్నోడనే దర్రా అక్కడ కూర్చో. సో ఈ మూడే కదా ఐటమ్స్? మూడు సో మన మిత్రుడు రామచంద్ర రెడ్డి ప్రతి విద్యార్థికి 10 బుక్స్ లాంగ్ నోట్ బుక్స్ ఒకటి రెడ్ డోస్ అవుతుందా? బేబీ ఇక్కడ ఉన్నాం. చెప్పండి కొట్టున్నాం ఒక మాజీ సర్పంచ్ అవును.
ఇట్లా మంచిగా సార్ అయితే మన రామచంద్రారెడ్డి ఈరోజు ఇది చేసిండు. ఆయన గురించి మీరు కొంచెం తెలుసుకోవాలి. రామచంద్రారెడ్డి మన ఊరి వాసి. సర్వేల్ రెసిడెన్షియల్ స్కూల్ గురించి మీకు తెలుసా? మొట్టమొదటి మన ఏరియాలో మొట్టమొదటి రెసిడెన్షియల్ స్కూల్ అది. అప్పుడు ఈ ఏరియాలో మంచి టాప్ మార్కులు వచ్చిన వాళ్ళందరూ ఆ స్కూల్లో చదివేవాళ్ళు. ఆ స్కూల్లో చదివిన వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారనమాట. ఐఏఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అట్లా అయినందు. సో ఆ స్కూల్లో చదువుకున్న రామచంద్రారెడ్డి. రామచంద్రారెడ్డికి చాలా ఉన్నతమైన భావాలు, అంటే మన వాళ్ళకి సహాయం చేయాలి, మన వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలని అనేది ఎక్కువ ఆలోచన ఉండి తనంతట తను ఈ కార్యక్రమం చేయాలని చెప్పి నేను ఇక్కడ వచ్చిన బట్టి ఈ టైంలో మీరు కూడా రావాలని చెప్పి పిలిచి చేస్తున్నాడు. కనుక ఆయన చేసిన ఏదైతే డొనేషన్ ఉన్నదో దాన్ని మీరు ఎంతో జాగ్రత్తగా చదువుకొని మంచిగా మార్కులు వచ్చి పై చదువులు చదివి బాగుపడాలని మేము అందరం కోరుకుంటున్నాం. బ్యాలెన్సింగ్ స్టాండ్స్ అంటారు.